సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును లేదా విషాదాంతాన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పి బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది, కోరాలి అని. ఆ విషయం బీహార్ డీజీపీ చెప్పారు, నేను ఆ విషయం నిన్నే చెప్పాను. ఇది అంతకంతకు బీహార్ మహారాష్ట్ర మధ్య వివాదంగా, రాజకీయ వివాదంగా మార్చబడుతుంది, దీనికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి అని. బీహార్లో దీని అంటే రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఒక రాష్ట్ర పోలీసుల వల్ల కాదని, రెండోది బీహార్ పోలీసుల పట్ల ముంబై పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని ఇలాంటి ఆరోపణలతో ఇప్పుడు చేస్తున్నారు. రెండవది, నితీష్ కుమార్ ముందే ఒక మాట అన్నారు, కుటుంబ సభ్యులు ఎవరన్నా కోరితే మేము సిబిఐని కోరుతామని. ముందే ముఖ్యమంత్రి మీరు కోరితే మేము సిబిఐని అడుగుతాం అన్న తర్వాత, ఆ తర్వాత సుశాంత్ కుటుంబ సభ్యులు కొంతమంది అడిగారు అనే పేరుతో ఇప్పుడు చేస్తున్నారు. ఈ లోపల వాళ్ళ నాన్న కేకే సింగ్ ఒక వీడియో కూడా చేశారు బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని సిబిఐ టేకప్ చేస్తుంది. కానీ సుబ్రహ్మణ్య స్వామి దాదాపు ఇప్పటికీ హత్య కేసు ఇది అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన ప్రకటించాడు. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో. ఇది ఒక రాజకీయ కేసు కాబోతుంది, అందులో ఇంకా ఏమాత్రం సందేహం లేదు. కానీ రాష్ట్రాల మధ్య కూడా వివాదంగా మారడం, పార్టీల అగ్రనాయకులే దీంట్లోకి రావడం అన్నదే మనకు ఆందోళన కలిగించే అంశం. అంటే అది ఎక్కడ దాని పరిమితి దాటిపోయినట్టుగా ఉంది ప్రయోజనాలకు వాడుకోవటం. చనిపోయిన వ్యక్తికి పట్ల బాధపడటం, జోహర్లు అర్పించడం, న్యాయం చేయడం వేరు, కానీ రాజకీయమయం చేయటమే ఇక్కడ అనుచితం అనిపిస్తుంది. చూడాలి మరి సిబిఐ టేకప్ చేసి, దానికి సిబిఐ ఎప్పుడు వెంటనే రాదు, చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ అదేం జరగకపోవచ్చు, బీహార్ ఎన్నికల లోపలే దీన్ని టేకప్ చేసే ప్రయత్నం తీవ్రంగా, అంటే బీహార్ ఎన్నికల్లో ఇది ఒక ముఖ్యాంశంగా ఉండొచ్చు.